ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా ఇదే చెప్తాడు 1.27% వస్తే ట్విట్టర్లో పెట్టాడు, ఇదే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, మనకు ముందుంది మంచి రోజులు అని చెప్పి. ముందుంది మంచి రోజులు కాదు, చంద్రబాబు ముందుంది ముసళ్ళ పండుగ అంటారు. చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు కొడుకు పొప్పునాయుడు, తుప్పునాయుడు పొప్పునాయుడు. ఆ పొప్పునాయుడికి అయితే జగన్ గన్లో బుల్లెట్లే కనపడాల. మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రౌండ్ నొక్కితే 151 మంది నేలు కూరారు. ఆళ్ళలో ఈ సన్నాసి కూడా ఉన్నాడు మంగళగిరిలో పడిపోయిన ఆళ్ళలో. అయినా సరే దున్నపోతు శరీరం కదా, ఒక బుల్లెట్ తగిలితే తెలవల, లేచి నాకేం బుల్లెట్ దెబ్బ తగలేదని చెబుతాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గన్లో బుల్లెట్లు లేవని చెప్పాడు. మరి వాళ్ళు ఏం చెబుతాడు, జగన్మోహన్ రెడ్డి గారు గన్లో బుల్లెట్లు చూశాడా? కనపడి ఇంకా కనపడలేదా? జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకే తెలుగుదేశం పార్టీ క్లోజు. రాజకీయాల్లో పరిపక్వత ఉన్నటువంటి ఏ వ్యక్తిని అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకే తెలుగుదేశం పార్టీ తట్టుకోలేదు. చంద్రబాబు నాయుడు జీవితంలో ముఖ్యమంత్రి అవ్వడు. చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ పొప్పునాయుడు కానీ ఎమ్మెల్యేలు కూడా గెలవలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఈ సంగతి వాళ్ళకు కూడా తెలుసు. వెనకాల ఉన్నటువంటి ఆ 10 మంది పారిపోకుండా చంద్రబాబు నాయుడు వాళ్ళకు చెప్పేటువంటి దొంగ మాటలు ఇవి. కాబట్టి ఈ పొప్పునాయుడు కానీ తుప్పునాయుడు కానీ చెప్పేటువంటి మాటలనే పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలు జరుగుతాయంటే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు 10:30 వచ్చి అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు అంటాడు ఆయన. ఈ ఎన్నికల ప్రక్రియ చూస్తే బీజేపీకి కానీ జనసేనకు కానీ ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి గుణపాఠం చెప్పారో మనందరం చూసాం. ఈయన ఏదో రకంగా ఇప్పుడు బీజేపీని వదిలించుకోవాలి. అంతకుముందు సిపిఐని సిపిఎంని వెళ్ళి మాయావతి గారి దగ్గర వెయిట్ చేసి మరి అపాయింట్మెంట్ తీసుకుని ఆవిడతో అలయన్స్ పెట్టుకున్నాడు. ఎన్నికలు అవగానే తప్పని వాళ్ళ ముగ్గుని వదిలాడు. ఈరోజు బీజేపీని వదిలించుకోవాలి. ఆయన సొంత దత్తత తీసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు పంచం చేరాలి. కాబట్టి ఏదో ఒక వంక కావాలి. తెలంగాణలో ఈయన పార్టీ పోటీ చేసేది లేదు, చచ్చేది లేదు. అక్కడ పోటీ చేసినా కూడా డిపాజిట్లు వచ్చేది లేదు, చచ్చేది లేదు. దానికి అక్కడ బీజేపీ మీద నిందలేసి ఏదో రకంగా బీజేపీలోంచి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు పంచం చేరాలి. మరి మనం కనుక ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కొన్ని చోట్ల చూసుకున్నట్లయితే ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేసినాయి, అయినా కూడా చెత్త చెత్తగా ఓడిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళిద్దరూ అలయన్స్ కలుపుకోవటానికి ఏయో రకంగా బీజేపీ మీద 4 అబండాలు రాళ్ళు వేసి బయటికి రావాలి. మీరు వస్తే రండి, కలిస్తే కలవండి. ఇప్పుడు ఎస్సీసీ కలిశాడు, ఏవిఎన్ రాధాకృష్ణ గారు కలిశాడు, బీఆర్ నాయుడు గారు కలిశాడు, పవన్ కళ్యాణ్ గారు కలిశాడు, బీజేపీ వాళ్ళు కలిశారు, తెలుగుదేశం పార్టీ కలిసింది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా కలిసినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఏమైనా ఓడపీకగలిగారా? ఏమీ పీకలేకపోయారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్మి రాజకీయాలు చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీతోనో కూడా ఇంటర్నల్ గానో లేదా కనపడేటట్టో ఎక్కడ కూడా అలయన్స్ పెట్టుకోడు. ఏ ఎన్నికలు వచ్చినా కూడా సింగిల్ గా సింహం సింగిల్ గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే వస్తాడు. వీళ్ళకి ఏమీ మిగల్చకుండా మొత్తం ఆయనే తీసుకెళ్లేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి రేపు తిరుపతిలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలైనా కూడా 400,000 మెట్ల మెజారిటీతో తిరుపతి పార్లమెంటును కూడా వైఎస్ఆర్సీపీ గెలిచి తీరుతుంది. ఎంతమంది ఏ రకంగా అడ్డం పడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఏ వ్యక్తులు కూడా ఆపలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మందికి ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలని, అన్ని కులాలని, అన్ని మతాలని అందరినీ సమానంగా చూసేటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఎవరైనా తెలుసో తెలవకో జగన్నాథ రథచక్రాల కింద అడ్డం పడదామని కనుక ఎవడన్నా వస్తే నలిగిపోవటం తథ్యం. నేను గతంలో చెప్పా, ఇప్పుడు చెప్పా, రేపు కూడా చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు నడిపేటువంటి జగన్నాథ రథచక్రాల కింద ఎంతమంది కలిసి వచ్చినా విడివిడిగా వచ్చినా నలిగిపోవటం తథ్యం. జగన్మోహన్ రెడ్డి గారి రథ చక్రాలను, జగన్మోహన్ రెడ్డి గారిని రథాన్ని 5 కోట్ల మంది ఆంధ్రులు లాగేటువంటి రథం అది. దాని ముందు కనుక మీరు అడ్డం పడితే నలిగిపోక తప్పదు. ఇప్పుడు గెలిచినటువంటి స్థానాల్లో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్ఛార్జీలు ఉన్నారు. గెలిచినటువంటి
ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఆలోచించేది ఒకటే అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని కులాలనే సమానంగా కలిపి తీసుకెళ్ళాలి రాజకీయాల్లో గాని ప్రభుత్వంలో గాని అని ఆయన నిర్ణయం తీసుకున్నారు మీరు చూశారు క్యాబినెట్ మొట్టమొదట ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్టీలకు కానీ క్యాబినెట్లోనే సముచితమైనటువంటి స్థానం సగభాగం పైన వాళ్ళకి కల్పించడం కానీ మరి డిప్యూటీ సీఎంలో మరి ఎస్టీలకు ఇవ్వడం జరిగింది ఎస్సీలకు ఇవ్వడం జరిగింది మరి మైనార్టీలకు ఇవ్వడం జరిగింది కాపులకు ఇవ్వడం జరిగింది వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని మాకు గెలిచినటువంటి వాటిలో ఈ కులాలు మతాలు ఇటన్నిటిని కూడా సమతుల్యతతో మరి మేయర్ పదవులు కూడా చైర్మన్ పీఠాలు కూడా ఇవ్వటం జరుగుతుంది ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు కసరత్తు చేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం ప్రకారమే మా పార్టీలో మేయర్లు కానీ చైర్మన్లు కానీ నిర్ణయం జరుగుతుంది